Hi friends, welcome to Durga Academic YouTube channel. Coded inequalities lo third question choose kundam. Question choose natlaite m greater than or equal to y equal to n greater than t. Ikkada kocche sariki two statement ichchadu friends. Idoka statement ayindi, idoka statement ostundi. Ikkada madhyalo em undi? Comma undi chusukondi meer clear ga. R lesser than or equal to a less than y. So, ఈ టూ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ గ్రేటర్ దాన్ పెట్టుకుంటే అవుతుందేమో, లెస్ దాన్ పెట్టుకుంటే అవుతుందేమో. అలా మనం ఓన్గా పెడితే ఏమవుతుంది, ఆన్సర్స్ అనేది మిస్టేక్ వస్తాయి. ఆన్సర్స్ అనేవి ఏమొస్తాయి ఫ్రెండ్స్, మిస్టేక్స్ వస్తాయి. ఫస్ట్ ఇచ్చిన కన్క్లూజన్ ఏంటిది, ఎం గ్రేటర్ దాన్ ఏ, ఏ ఈక్వల్ టు ఎన్. సో ఇలా టూ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో ఎట్లా ఏ సింబల్ ఎటు వస్తుందో మనకి తెలియనప్పుడు, సో ఇచ్చిన దాంతో ఇక్కడ ఎంఏ అడిగాడు కదా ఫస్ట్ కన్క్లూషన్లో. సో ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఇదేంటది, ఇది ఒక స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్, ఇది ఒక సెకండ్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఈ టూ స్టేట్మెంట్లో కామన్ ఎలిమెంట్ ఏముంది ఫ్రెండ్స్ మనకి, ఈ టూ స్టేట్మెంట్లో కామన్ ఎలిమెంట్ ఏముందంటే ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంది. అవునా, కామన్ ఎలిమెంట్ వచ్చేసరికి మనకి ఏమొచ్చింది, వై వచ్చింది. సో దీన్ని కామన్ ఎలిమెంట్ని బేస్ చేసుకొని ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఎం వై ఎం వై, నెక్స్ట్ ఏం అడిగాడు, ఏ ఉంది. సో ఇది నేను బేస్ చేసుకొని, క్వశ్చన్ని బేస్ చేసుకొని మనం రాసాం. ఏ సింబల్స్ వస్తాయి నెక్స్ట్ చూద్దాము. ఇది కూడా అలానే రాసేసుకుందాం. ఇక్కడ ఏం అడిగాడు, ఏజ్ ఈక్వల్స్ టు ఎన్ అడిగాడు. ఏజ్ ఈక్వల్స్ టు ఎన్ అడిగినప్పుడు ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఉంది. ఈ టూ స్టేట్మెంట్లో మళ్ళీ కామన్ ఎలిమెంట్ ఏమొచ్చింది ఫ్రెండ్స్, వైఏ ఉంది. సో వైఏ ఉన్నప్పుడు ఏం రాసుకోవాలి, ఏ వై ఎన్. సో ఇలా మనం స్టేట్మెంట్ని బేస్ చేసుకొని నేను ఫస్ట్ మీకు ఎలిమెంట్స్ అనేది రాయడం అయిపోయింది. ఇప్పుడు మనం ఏది గ్రేటర్ దాన్ వస్తుంది, ఏది లెసర్ దాన్ అనేది చూసుకుందాం. ఇక్కడ ఎంవై అడిగాడు కదా, ఎంవై అడిగినప్పుడు ఇక్కడ సింబల్ ఏముంది ఫ్రెండ్స్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఏ లెసర్ దాన్ వై ఉంది. ఏ లెసర్ దాన్ వై ఉన్నప్పుడు ఏ లెసర్ దాన్ వై ఉంది. దీన్ని రివర్స్ రాస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, వై గ్రేటర్ దాన్ ఏ అవుతుంది, వై గ్రేటర్ దాన్ ఏమవుతుంది. అప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ వచ్చింది. నెక్స్ట్ దీన్ని కూడా అలానే రాసుకోండి, ఏ ఇక్కడ ఉంది, ఏ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది. సో ఏ లెసర్ వై అండ్ వై అండ్ ఎన్ ఉంది. వైకి ఎన్కి మధ్యలో సింబల్ ఏముంది ఫ్రెండ్స్, ఈక్వల్ టు ఎన్. సో ఇచ్చిన టూ స్టేట్మెంట్స్లో, ఇచ్చిన టూ కన్క్లూషన్స్లో మనం ఏం ఫైండ్అవుట్ చేసాము, కామన్ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని సింబల్స్ అనేది రాసుకున్నాం. సో దీన్ని బేస్ చేసుకొని ఇది ఫాలోస్ అవుతుందా లేదో అనేది చూసుకుందాం. సో ఇప్పుడు ఏం అడిగాడు ఫ్రెండ్స్, ఎంఏ అని అడిగాడు, ఎంఏ. సో వీటి మధ్యలో సింబల్స్ ఏమున్నాయి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఉంది. సో మన ఫస్ట్ ప్రయారిటీ నేను ఏం చెప్పాను ట్రిక్ అనేది, ఫస్ట్ ప్రయారిటీ కింగ్కే ఇవ్వాలన్న. సో కింగ్కి ఇచ్చినప్పుడు దాని సింబల్ ఏముంది, గ్రేటర్ దాన్ ఉంది. సో ఫస్ట్ కన్క్లూజన్ ఏమైంది, ఫాలోస్ అయింది. ఫస్ట్ కన్క్లూజన్ ఏమైంది ఫ్రెండ్స్, ఫాలోస్ అయింది. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్లో ఏం అడిగాడు, ఏ ఈక్వల్ టు ఎన్ అడిగాడు. ఏ ఈక్వల్ టు ఎన్ అడిగాడు, ఏ ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది. మనకి మధ్యలో సింబల్స్ ఏముంది, లెస్ దాన్ ఉంది, ఈక్వల్ టు ఉంది. సో మనం ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వమన్నాం, లెస్ దాన్కి ఇవ్వమన్నాం. సో ఇక్కడ లెస్ దాన్ సింబల్ ఉంది దీని మధ్యలో, ఇక్కడ ఈక్వల్ టు ఉంది. సో ఈ కన్క్లూజన్ ఫాలోస్ అవుతుందా ఫ్రెండ్స్, ఫాలో అవ్వదు అన్నమాట. సో ఇది ఈ థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి మనకి ఏ ఆన్సర్ వస్తుంది, ఓన్లీ వన్ ఫాలోస్, ఓన్లీ వన్ ఫాలోస్, ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇంతే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, అంత టఫ్ ఏమీ కాదు. కొంచెం ఈ టూ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా మనము రాసుకోవడం చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.